ఓ నమస్తే అన్నో. నమస్తే కో, ఎటున్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీ ముందరికి ఒక కొత్త టాపిక్ పట్టుకొచ్చా. ఏందనుకుంటున్నారా, మన కలికి సినిమా ఉంది కదా, ఆ సినిమా గురించి చాలా విమర్శలు అనేవి వస్తున్నాయి ఈ మధ్య. ఏంటంటే ఈ కలికి సినిమా ఆ హాలీవుడ్ నుంచి దొబ్బేసినారు, ఈ హాలీవుడ్ నుంచి దొబ్బేసినారు, అదట్టుంది ఇది ఇట్టుంది, తొక్క తోలు తోటకూర అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అదేంటి దాని పంచాయతీంది, ఈరోజు మనం తెలుద్దాం. సరేనా, ఒకటినా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మీరు సపోర్ట్ చేయకుండా పర్లే, అంతేగాని ఇట్లాంటి విమర్శలన్నీ పట్టకరామాకండి. సరేనా? సర్లే, ఎందుకు ఊరికే కానీ ఇప్పుడు దాని పంచాయతీ ఏందో చూద్దాం, ఉండండి. ఇప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ నాగశ్విన్ దర్శకత్వంలో కలికి సినిమా మన ముందర రాబోతా అని తెలుసుగా 27వ తేదీన. ఈ చిత్రం పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఆల్రెడీ మనందరం చూసినాము. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండే కొద్దీ క్రేజ్ క్రేజ్ ఉంది, హైప్ హైప్ ఉంది. ఇవన్నీ పక్కన పెడదాం, ఈ విమర్శలు ఉన్నాయి చూడు ఏంటివంటే చూద్దాం, ఉండి చెప్తా. ఇప్పుడు సినిమా మీద పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే కనిపిస్తా ఉంది. ఇప్పుడు సినిమానే రిలీజ్ కాలే అప్పుడే నెగిటివ్ అయిందిరా పువ్వా అని మాత్రం నన్ను తిడుకోద్దు అన్న డార్లింగ్ ఫ్యాన్స్. అమ్మ మొగుడు చూద్దరు కానీ మీరు దయచేసి చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను మన గురించి మాట్లాడడానికి వచ్చా, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి. కలికి 2898 ట్రైలర్ టీజర్ ఇవన్నీ రిలీజ్ అయినాయి. ఈ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఈ కలికి సినిమా ఏంటంటే 4-5 హాలీవుడ్ సినిమాల నుంచి రెఫరెన్స్ తీసుకొని దాన్ని అడిదిప్పిది నిడిదిప్పిది అన్న అట్టేసి ఇట్టేసి నాగేశ్వర్ మామ రిలీజ్ చేసినాడని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇందులో కొత్తగా చూడడానికి ఏం ఉండదు, ఆల్రెడీ ఇన్ని మేము చూసిందే కదా హాలీవుడ్ లో అంటున్నారు. ఇప్పుడు తరచుగా చూస్తూ ఉంటారు కదా ఈ హాలీవుడ్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, ఆ సినిమా ప్రేమికులందరూ చేసే విమర్శలు ఇవన్నీ. ఇప్పుడు విషయంలోకి వస్తే ఈ స్టార్ వార్స్, ఐరన్ మ్యాన్, అవెంజర్స్, ఆ డ్యూను, మ్యాడ్ మ్యాక్స్ ఈ సినిమాలు ఉన్నాయి కదా, ఈ సినిమాలు ఎట్టుండయో అట్టే ఉంది ఆ కలికి కూడా, ఏం కొత్త ఉంది అంటున్నారు. టీజర్ ట్రైలర్లలో ఆ విషయం మాకు తెలుస్తా ఉంది. ఇంకా కలికి ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసినారు మన ప్రభాస్ అన్న ఎట్టుండేది, అదైతే యాజ్ ఇట్ ఈస్ ఐరన్ మ్యాన్ అవెంజర్స్ ఉన్నాడు కదా, ఐరన్ మ్యాన్ పోస్టర్ దించినారు అనేసి విమర్శలు అన్ని కురిపిస్తున్నారు. ఏందరా మీకు అసలు తెలుగు ఉంది అసలుకి, ఆ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక ఎదుగుతా ఉంది, ఒక రేంజ్కి వెళ్ళిపోతా ఉంది, ఆ టైంలో ఈ విమర్శలన్నీ తీసుకొస్తారా, మీకు తెలుగు ఉంది అసలుకి అని అంటున్నారు ఇంకొంతమంది. ఇక ఆ విషయాలన్నీ మనకెందుకని మనం పక్కన పెట్టాలనుకున్నా, ఈ విమర్శలు చేసేటోళ్ళు విమర్శలు చేసి వెళ్ళిపోకుండా ఏ సినిమాల నుంచి ఏ సీన్లో కాపీ కొట్టినారో పిన్ టు పిన్ తీసుకొచ్చినారు. ఇప్పుడు పోస్టరు, ట్రైలరు, టీజరు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పట్టుకొచ్చి ఒక్కొక్క పాయింట్ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్ని పట్టుకొచ్చి ఇదో దీన్ని దీని నుంచి తీసుకున్నాడు, దీన్ని దీని నుంచి కాపీ కొట్టినాడు, ఇది ఆ నుంచి పట్టుకొచ్చినాడు, ఇవన్నీ మాటలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ క్లారిటీ చూస్తూ ఉంటే మనకే మైండ్ పోయి ఎలా ఉంది అనిపించుద్ది, ఓ అమ్మ నిజంగానే ఆ నుంచి కాపీ కొట్టినాడేమో మన నాగేశ్వర అన్న అని ఆ రేంజ్ లో పట్టుకొచ్చినారు. ఇంకా డీటెయిల్కి వెళ్తే ఇప్పుడు ఐరన్ మ్యాన్ పోస్టర్ ఒకటి ఉంది, దాని నుంచి కలికి ఫస్ట్ పోస్టర్ రిఫరెన్స్ తీసుకున్నాడని అదొకటి, స్టార్ వార్స్ నుంచి వెపన్స్ డిజైన్స్ తీసుకున్నాడు అదొకటి, ఇంకా డ్యూన్ విషయానికి వస్తే సెట్స్, విజువల్స్, స్టోరీ, ఆఖరికి ఈ బట్టలు కూడా రెఫరెన్స్ తీసుకున్నాడని, మ్యాడ్ మ్యాక్స్ నుంచి అయితే ఫైట్, ఇంకా ఇట్టే చెప్పుకుంటా పోతే ఆ మ్యాట్రిస్, ఏలియన్ ఛాయలు కూడా కనిపిస్తానని అంటున్నారు. ఇప్పుడు రెగ్యులర్ గా హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇది చూస్తానే రే ఇది ఆ సినిమా కదరా, రే ఇది ఆ సినిమాలో మనం చూసినాంరా అని అందరు నోటీస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు తక్కువ చూసేటోళ్ళకు లేదా చూడని వాళ్ళకు ఈ సినిమా ఒక పెద్ద అద్భుతం లాగా, విజువల్ ఫీస్ట్ లాగా ఉండిద్ది అని చెప్తున్నారు. ఇక రెగ్యులర్గా హాలీవుడ్ సినిమాలు చూసి దంచుకొట్టేటోళ్ళు మాత్రము ఒక్క సీను రాని ఏ ఇది ఆ సినిమాలో అదే అంతే ఎట్టా నువ్వు ఎందుకు కాపీ కొట్టినావు అని నాగేశ్వరిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇదండి సంగతి, మరి ఓ వాక్యమో 2-3 రోజులు ఇంక సినిమా రిలీజు, ఇదంటుంటే ఈలగోళం ఎక్కువైపోతుంది. ఇంకో విషయం ఏంటంటే మన నాగేశ్వరి అన్న ఒక చోట చెప్పిండు, ఇట్టే సభాముఖంగా అందరూ కూడా వచ్చి పిల్లగాడు మైకు తీసుకొని అన్నా 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 ఇటు నువ్వు ఆ సినిమా నుంచి ఇది తీసుకున్నావు కదా అన్నా అంటే మన నాగేశ్వరి అన్న చెప్పాడు, నేను కాపీ కొట్టలేదు, నేను దాన్ని ఇన్స్పైర్గా తీసుకున్నా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అన్న అది 1898 సంవత్సరము, అంటే ఇప్పుడు మనం ఉన్నదానికన్నా 800 సంవత్సరాలు తర్వాత. ఆ లెక్కను చూసుకుంటే అప్పుడు ఇట్లాంటి బట్టలు వేసుకుంటావా చెప్పు, మారు చెప్పు, సినిగిపోవా, అదొకటి. నీకు చెట్లు ఉంటాయా ఫస్ట్, నువ్వే ఉండవు, ఇప్పుడు నీ స్థలం కోసము చెట్లను నరికేస్తావు, చెట్లు వస్తాయా? రావు, అందుకు ఎడారి, చెట్లు లేనప్పుడు ఎడారే వచ్చేది, ఇంకేం ఉండదు. ఇది రెండోది. ఇంకా ఫైట్లు గీట్లు అంటావా, ఎన్ని సినిమాల్లో ఎన్ని సిమిలర్ ఫైట్లు లేవున్నా, ఆ చెప్పు, నాకు తెలియక అడుగుతాలి చెప్పు. దాన్ని పట్టుకొచ్చి బొంగు ఆ సినిమా నుంచి పట్టుకొచ్చాం, ఈ సినిమా నుంచి పట్టుకొచ్చాం అని ఏది పడుతుందంటే ఏన్నా, మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీను మన దాన్ని మనం ఎదిగేలా చూసుకోవాలా, తగ్గేలా కాదు. సరేనా, ఇది జరిగిన విషయం అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, అయిన తర్వాత ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఊపుడతారు యాడి బోరిళ్ళు,
ఆ సినిమా ఉంది కదా ఆ సినిమా నుంచి దీన్ని పట్టుకొచ్చాం, ఈ సినిమా ఉంది కదా దీంట్లో నుంచి దీన్ని పట్టుకొచ్చాం. డ్యూన్ 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 అంటున్నారే, ఆ సినిమా నుంచి ఏం పట్టుకొచ్చినారనా? బట్టలు. బట్టలు ఏముందన్నా? ఇప్పుడు నువ్వు వేసే బట్టలు కూడా నేను వేస్తా, ఇప్పుడు ఇట్లాంటి బట్టలు 10 మంది వేస్తారు అంటే నువ్వు నన్ను చూసి కాపీ కొట్టినవనే? కాదు కదా. ఎందుకున్నా మరి? ఆ సంవత్సరం 800 సంవత్సరాల తర్వాత ఎట్టుంటుందో మన కళ్ళకు చూపిస్తున్నారు అంతే. దాన్ని పట్టుకొని దాని నుంచి కాపీ దీని నుంచి కాపీ అని అయితే మాట్లాడమాకన్నో, ఎందుకంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, మనమే దాన్ని సపోర్ట్ చేయాలా. ఉత్తనే కాదు సరనా, ఇది సంగతి అయితే. అందుకని నేను ముందే చెప్పిన అటు పాజిటివ్ ఉంది ఇటు నెగిటివ్ ఉందని. కానీ ఈ సినిమా చూసేటోళ్ళు మాత్రము మీకు దయచేసి మళ్ళా చెప్తా ఉన్నాను, కాపీ అనే మాట మాత్రం తీసుకురావమాకండి. సిమిలారిటీకి కాపీకి చాలా వ్యత్యాసం ఉండిద్ది సరేనా? సిమిలర్ అంటే దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకొని దాన్ని ఇంకో విధంగా చేయడము, కాపీ అంటే ఉన్నది ఉన్నట్టు పట్టుకురావడము. ఏదేమైనా సరే 600 కోట్లున్న సినిమా, మన తెలుగు సినిమా అన్న, ప్రభాస్ అన్న సినిమా ఎప్పుడు బాగా ఆడాలని మనం అందరం కోరుకోవాలి. జూన్ 27 వచ్చిందనుకో మన అందరం అనుమానాలు తీరిపోతాయి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం సరేనా? తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచినోన్న మన ప్రభాస్ అన్న, ఆయన తెలియదా? ఆయన చూడ్డ సినిమాలు ఆయన నుంచి తీసుకొచ్చారు, ఈ నుంచి తీసుకొచ్చారు, ఈ సొల్లంతా మనకెందుకున్నా? సర్లే, ఎందుకు ఊరికే బాధలు ఇవన్నీ మనకు? సరేనా, అదే ఈరోజు ముచ్చటైతే. సరే మరి నేను ఉంటా ఉంటా అన్నా ఉంటా అక్క.